in cases of harassment of women through mail, social media, digital mode, or any other form, the guilty shall be punishable with imprisonment, Adhyaksha. Ituvanti karyakramalu evaraina cheste, the guilty will be punishable through imprisonment. The imprisonment will be for a term of 2 years, Adhyaksha, first time gana tappu cheste, Adhyaksha. Rendo sari gana malla repeat cheste, adi 4 samvatsarala shiksha untundi, Adhyaksha. Aadavala meeda ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా కూడా సోషల్ మీడియాను ఉపయోగించి ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా దుష్ప్రచారం చేయడం మొదలు పెడితే వాళ్లకు మొట్టమొదటి నేరం కింద 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. రెండవ నేరం రెండోసారి మళ్లీ చేస్తే 4 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఇచ్చే కార్యక్రమంగా మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం ఒక కొత్త సెక్షన్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 354E హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈస్ బీయింగ్ యాడెడ్ ఇన్ ఐపీసీ అధ్యక్ష. దీనికోసమని చెప్పి అధ్యక్ష, ఇది కాక ఇంతకు ముందు చెప్పాను అధ్యక్ష, స్పెషల్ కోర్ట్స్ గురించి కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ పోలీస్ టీమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కాక ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆఫెండర్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆఫెండర్స్ రిజిస్ట్రీ అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు they have launched a national registry on sexual offenders adhyaksha, but the database is not digitalized adhyaksha. Deeni valla em avutundannante digitalized kaaledu kaabatti ee database evaraithe itivanti tappulu chestaa unnaro vaalladi itivanti anyayam chese vallaku itivanti daarunalu chese vallaku etuvanti adverse publicity kuda raani paristhiti undi adhyaksha. Kani manamu government will ఇప్పుడు దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి దాన్ని ఇటువంటి విమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు సంబంధించి డిజిటల్ రిజిస్ట్రీ పెట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళను అన్ని రకాలుగా వీళ్ళు ఇంత దారుణమైన వాళ్ళు అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరి కోసం ఈ రిజిస్ట్రీ విల్ ఆల్సో బి అవైలబుల్ టు ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆల్సో అధ్యక్ష.